యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీరరాఘవ. ఈ చిత్రానికి ఇప్పటికే పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. యుఎస్ ప్రీమియర్ షో రిపోర్ట్స్ ప్రకారం వస్తున్న సమాచారం మేరకు ఈ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ అవటం పక్కా అంటున్నారు. ఎన్టీఆర్ నటన ఇంతకు ముందు ఫ్యాక్షన్ సినిమాల్లో ఎప్పుడూ చూడని యాక్షన్ సీక్వెన్స్, త్రివిక్రమ్ డైరెక్షన్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ లో మొదటి 20 నిమిషాలు అలాగే ఇంటర్వెల్ ఎపిసోడ్ ఎమోషన్ సన్నివేశాలతో పాటు తన మార్పు డైలాగులతో త్రివిక్రమ్ ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు. ఓవరాల్ గా వరుస విజయాలను తన్నుకుపోతున్న తారక్ ఈ చిత్రంతోనూ కొనసాగించగా అజ్ఞాతవాసితో భారీ పరాజయాన్ని చెవి చూసిన త్రివిక్రమ్ ఈ చిత్రంతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇక ఈ చిత్రం అటు ప్రీమియర్ షో ద్వారా యుఎస్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అక్కడి కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ చిత్రం అక్కడ 179 లొకేషన్స్ లో $459,000 వసూలు రాబట్టింది. ఇక ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లోనే అక్కడ బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించింది. ఇక ఈ చిత్రం 2 తెలుగు రాష్ట్రాలను భారీ ఓపెనింగ్స్ రాబట్టుకోనుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ భారీ స్థాయిలో జరుగుతోంది. తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ tollywood9.com కి వెళ్ళండి. ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ను తెలుసుకోండి. అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.